హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రైవేట్ ఆస్తి కాదు తెలంగాణ సొత్తు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి దానిపైన హక్కు ఉందని ఆ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఆర్షనపల్లి జగన్మోహన్ రావు అన్నారు. జూబ్లీ హిల్స్ లోని ఒక హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ తరపున పోటీ చేస్తున్న జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఈ నెల 20న జరగనున్న హెచ్సిఏ ఎన్నికల్లో తమ ప్యానెల్ 120+ ఓట్లతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేను తెలంగాణ బిడ్డని ఉద్యమకారుడిని అని నేను బయట వ్యక్తి కాదని స్వతహాగా నేను క్రికెట్ ప్రేమికుడినని తెలిపారు. 2017లో నిర్వహించిన తెలంగాణ T20 లీగ్ లో పాల్గొన్న మెదక్ మేవరిక్స్ జట్టుకు నేను యజమాని అని అన్నారు. ఆ జట్టు తరపున ఆడేందుకు ఎందరో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఏ విధంగా హ్యాండ్బాల్ అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించామో అదే విధంగా క్రికెట్ కు కూడా గత వైభవం తీసుకొచ్చి రాష్ట్రాన్ని క్రికెట్ హబ్ గా మారుస్తానని అన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ మెంబర్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ సభ్యులు శ్రీధర్, హరినారాయణ రావు, శ్రీనివాసరావు, నోయల్ డేవిడ్, అన్సార్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ ఆస్తి, ఇది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి చెందింది. అందుకే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రూరల్ డిస్టిక్ అర్బన్ అన్ని ప్లేసెస్లో క్రికెట్ ఆడాలి, క్రికెట్ ఎక్కువ జరగాలి, 33 జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ రావాలి, ప్రతి క్రికెట్ ఆడే వ్యక్తి హెచ్సిఏతో సంబంధం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ప్యానెల్తో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీ 20 తారీఖు రోజు గెలిచి మీ అందరికీ మళ్ళీ వస్తాం. హెచ్సిఏకి సంబంధించిన చాలా ఇష్యూస్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. లీజింగ్ ఇష్యూ కానీ, విశాఖ స్కూల్ వాళ్ళవి ఇష్యూ కానీ, ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఏజీఎంలో పాస్ చేసుకొని అతి తొందరలో వీటన్నిటి కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా హెచ్సిఏలో ఇన్ని రోజుల నుంచి ఏదైతే పనికిరాని చెత్త మురుక్పోయి ఉందో వీటన్నిటిని క్లియర్ చేయడానికి, క్లీన్ హెచ్సిఏ చేయడానికి మా దగ్గర ఉన్న ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్లీన్ మనుషులు ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరికి చిన్న మచ్చలేదు. వీళ్ళందరికీ కూడా ఈ హెచ్సిఏలో ఉన్న క్లబ్లు అందరూ ఒకసారి క్లబ్లో మీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ చెక్ చేసుకొని మంచి డెసిషన్ తీసుకొని మీ అందరికీ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను.